ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇంతకుముందు ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలైతే ఇంకా నిర్వహించాలి అనేది ఫైనల్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే దీని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందా లేదంటే ఈ తీర్పు మీద లేదంటే ఈ నోటిఫికేషన్కు సంబంధించి స్టే తీసుకొస్తుందా ఏంటి అనేది ప్రభుత్వం తదుపరి కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రస్తుతం మాత్రం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల నిర్వహణకి సిద్ధమైపోతున్నారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అంటే ఇరవై మూడో తేదీన మొదటి నోటిఫికేషన్ వెలువరించబోతున్నారు ఇందుకు సంబంధించి ఆల్రెడీ కొంతమంది అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీతో అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్తో అలాగే కొంతమంది జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఇక్కడ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎటువంటి పథకాల ప్రారంభోత్సవాలు కానీ ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ఇంకా నిర్వహించకూడదు కోర్టు అమల్లో ఉన్న నేపథ్యంలో అనేది ఆయన స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాము అంటూ తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్పష్టం చేశారు సిఎస్తో పాటు డీజీపీతో పాటు కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కోరుతున్నాము అనే దానికి సంబంధించి కూడా వాళ్ళతో చర్చలు జరగబోతున్నారు వచ్చే నెల ఐదు అలాగే తొమ్మిది పదమూడు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు ఇది ముందు ప్రకటించిన షెడ్యూలే అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రేపు ఇరవై మూడో తేదీన ఒక షెడ్యూల్ ప్రకటిస్తారు అలాగే ఇరవై తేదీన రెండో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి ఎన్నికల కోర్టు కూడా అమల్లో ఉంటుంది అనేది ఎన్నికల కమిషన్ చెబుతున్నమాట అంటే వాస్తవానికి నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు గతంలోనే ఈ షెడ్యూల్ ప్రకటించారు మొదట్లోనే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించ నిర్వహించబోతున్నాము అంటూ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు అప్పటి నుంచే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం కోర్టులో ఈ ఎన్నికలకు సంబంధించిన ఈ అంటే ఇరుపక్షాల వాదనలు వినడం మధ్యలో కేంద్రం కూడా తన వాదనని వినిపించడం అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క వ్యాక్సినేషన్కు సంబంధించి అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహించండి ఒక పక్క ప్రభుత్వము అలాగే మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఎస్ఈసీ కూడా ఒకరినొకరు సహకరించుకొని ఎన్నికలు నిర్వహించండి అనేది మరి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది ఎన్నికల నిర్వహణానికి అనేది జరిగే ప్రక్రియ అనేది కూడా అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి